పార్టీ నిర్ణయాని క్రమశిక్షణతో అమలు చేసి పరిషత్ ఎన్నికలను బహిష్కరిద్దామని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నివాసం వద్ద అనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితి రాజకీయంగా నెలకొన్న ఉన్న పరిస్థితుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం భిన్న వైఖరిలో మన కార్యకర్తల్లో కానీ ప్రజల్లో కానీ ప్రదర్శించడం జరుగుతూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో మన నియోజకవర్గంలో కూడా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఈరోజు మనం సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మనం మొదటగా అనుకున్నది ఎంపీటీసీ అభ్యర్థులు జడ్పీటీసీ అభ్యర్థులు ముఖ్యమైన నాయకులు అనుకుంటే పెద్ద ఎత్తున మన కార్యకర్తలు వచ్చి ఈ సమావేశాన్ని పాల్గొన్నందుకు ముందుగా మీ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఇవాళ ఇటువంటి నిర్ణయం తీసుకోవడానికి నేపథ్యం ఏమిటి అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం ఒక గ్రామానికో లేదా ఒక మండలానికో ఒక నియోజకవర్గానికో ఒక జిల్లాకో పరిమితమై ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులు రాష్ట్రం నాలుగు మూలల్లో జరుగుతున్న పరిస్థితుల్ని అంచనా వేసుకొని కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటాయి. రాయలసీమను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంటే అది కోస్తా ప్రాంతంలో రుచించకపోవచ్చు. ఉత్తరాంధ్రలో నిర్ణయాన్ని రాయలసీమ వాళ్ళు రుచించకపోవచ్చు. కానీ అన్ని ప్రాంతాలని సమతుల్యం చేయాల్సిన బాధ్యత ఉన్న నాయకుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే సాధారణ ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు 2018లో స్థానిక సంస్థల ఎన్నికలు కాలపరిమితి పూర్తయిపోయింది. ఆ రోజు మన కార్యకర్తలందరినీ ప్రశ్నించిన రోజున ఇప్పుడు ఎన్నికలు పెట్టవద్దు, ఇప్పుడు ఎన్నికలు పెట్టినైతే గ్రూప్ తగాదాలు ఏర్పడితే మనలో మనకి దాని వ్యతిరేకత లేకపోతే దాని ఇంపాక్ట్ వెళ్ళి జనరల్ ఎలక్షన్లో తప్పనిసరిగా పడుతుంది అనేది ఆ రోజు మన కార్యకర్తలందరూ ఏకాభిప్రాయం చెప్పారు. కౌనా కాదా? అదే కార్యకర్తలు మరి ఈరోజు ఏం మాట్లాడుతూ ఉన్నారు? 2018లోనే ఎన్నికలు పెట్టేసి ఉంటే మనం గెలిచేసి ఉండేవాళ్ళం కదా అని మాట్లాడుతున్నారు.